Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. శత్రువునైనా నమ్మచ్చు కానీ శనినైనా నమ్మచ్చు కానీ చంద్రబాబు నన్ను నమ్మే పరిస్థితిలో ఉద్యోగస్తులు లేరు. ప్రజలకు మేలు చేయాలన్నా ఉద్యోగస్తులకు ఏదైనా అద్భుతాలు సృష్టించాలన్నా కేవలం అది యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమవుద్ది. ఖచ్చితంగా ఏదైతే గతంలో తన పాదయాత్రలో హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా పూర్తి చేశారు గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఉపాధ్యాయులందరూ కూడాను చాలా ఉపాధ్యాయ సంఘ నేతలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో వారందరినీ కూడాను పర్మినెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన MLC కల్పతా రెడ్డి ఉన్నారు. మేడం చెప్పండి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మీ బాధ్యతలకి ఇంకా సంతోషపడే పరిస్థితి అయితే కనబడుతుంది. అంతే కదండి, ఈరోజు ఒక టీచర్స్ MLCగా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మాకు MLCలకు ఉద్యోగస్తులకు అలా హ్యాపీగా ఉంటారో ఆ రోజు మేము కూడా సంతోషంగా ఉంటాము. ఎందుకంటే మాది ఒక బాధ్యత గల పదవి. మాది ఎందుకంటే ఒక అలంకరణ కోసమే కాదు, ఒక బాధ్యతగా ఉంటుంది. బాధ్యతగా మేము పనిచేయాలి కాబట్టి మాకు చాలామందికి మేము ఒక రిప్రజెంటేటివ్గా ఈరోజు కౌన్సిల్లో ఉండడం జరుగుతుంది. సో ఈరోజు చూసుకుంటే నిజంగా మన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చాలా అంశాల మీద చర్చకు వచ్చినా కూడా మా ఉద్యోగస్తులకు సంబంధించి ఒక 6 అంశాలు వచ్చాయి. చాలా సంతోషం అనిపించింది. సో ఇలాంటి వచ్చిన తర్వాత మేము కూడా, ఎందుకంటే వచ్చిన వెంటనే చాలామందితో మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. మా ఉద్యోగస్తులు కానీ మాకు మెసేజ్లు చేయడం కానీ వాళ్ళ హ్యాపీగా ఉండడం కానీ తెలుస్తుంది. సో ఈరోజు ఈ రాష్ట్రంలోనే చాలా ఉద్యోగస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికైనా ఒక మోడల్ రాష్ట్రంగా మారుతుందని గట్టిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా చెప్పాడంటే చేస్తాడు అంతే. సో ఈరోజు ఏవైనా చూసుకోవచ్చు, గత 25 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. డిఎస్సి 98 డిఎస్సి కావచ్చు, 2008 డిఎస్సి కావచ్చు, అలాగే ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం కావచ్చు. సో అనేక ఈ రాష్ట్రం బైబర్గేసినప్పుడు అనేక అప్పులతో ఈ రాష్ట్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో అయినా కూడా కరోనా ఉన్న సమయంలో కూడా ఆర్థికంగా నిలబడి రాష్ట్రాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఒక దేవుడుగా నిలబడిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక కొంతమంది గొప్ప వ్యక్తులను ఈ లోకానికి పంపిస్తారంటారు. మాకు సీఎం గారి రూపంలో దేవుడు, సీఎం గారే దేవుడు. ఎందుకంటే ఈరోజు నేను వచ్చి దాదాపుగా 2 ఇయర్స్ అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు అనేక విషయాల మీద అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది. నా సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు నేను కూడా పరిష్కరించానంటే నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా ఎప్పటికీ కూడా ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా మంచి రోజులు. చంద్రబాబుని శనిని పోల్చారు, ఏంటది శనినైనా నమ్మొచ్చు కానీ చంద్రబాబు నమ్మకూడదు. అంటే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి, మీరు గత 4 సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉంటారు, మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళులాగా సాగుతోంది. ప్రతి పేద విద్యార్థి కూడా ఈరోజు చదువుతున్నారు అంటే నిజంగా ఆ బాధ గమనించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే, అది మేము గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి దాని మీద ఈరోజు ఏదన్నా చెప్తే చాలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, మంచిని మంచి అనొచ్చు, మంచిని కూడా చెడు చూపించడం అనేది చాలా దుర్మార్గం. సో మంచిని మంచిగా చూడాలి. ఈ మనమే కాదు, రాష్ట్రంలో ప్రజలంతా ఉద్యోగస్తులందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి నాకు నా వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు ఆనందం ఉన్నారు కాబట్టి చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్పండి సార్, ఇది శత్రువునైనా నమ్మచ్చు కానీ శనినైనా నమ్మచ్చు కానీ
చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ఉద్యోగస్తులు లేరు. మనతో మన ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు అన్న, చెప్పండి. చాలా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. మొత్తమే కూడాను కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ అనేది కేవలం గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళా మా యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు. అంటే బ్రీఫ్గా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఉద్యోగస్తుల కుటుంబాలు ఏమనుకుంటాయి అనేది. వాస్తవంగా ఈ అంటే ఈ మధ్య కోవిడ్ రావడం కానీ, సంక్షేమ పథకాలు చాలా వరకు అమలు కావడం కానీ, వీటి వల్ల ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ టర్మ్లో రెగ్యులర్ కావేమో అని అనుకుంటున్నారు. అలాంటిది ఒకేసారి 10,000 మందికి పైగా ఈ కాంట్రాక్ట్ ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులర్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి సిపిఎస్ నుంచి జీపీఎస్కి రావడం, జీపీఎస్లో లాస్ట్ వాళ్ళు తీసుకుంటున్నటువంటి బేసిక్ శాలరీలో 50% మినిమం గ్యారంటీ ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 2 డిఆర్స్ కూడా యాడ్ అవుతా వస్తాయి. కాబట్టి వారందరికీ కూడా జీవితాంతం ఎక్కడ కూడా వాళ్ళకి లోటు లేకుండా జరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పటిదాకా కాంట్రాక్ట్ వ్యవస్థలో ప్రతి సంవత్సరం రెగ్యులర్ రెన్యువల్ చేయించుకోవాలి, ప్రతిసారి ఆ రెన్యువల్ కోసం తిరగడం కానీ, 23 సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్నటువంటి బాధ వర్ణనాతీతం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వీటన్నిటినీ గమనించి సుమారుగా ఈరోజు ఈ రెండు మిగిలిపోయినాయి, కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ అలానే సిపిఎస్ని రద్దు చేస్తామనడం కానీ, ఈ రెండు మిగిలిపోయినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాట తప్పరు, మరి ఈ రెండు మిగిలిపోతున్నాయననే అనే ఆలోచన చాలామందికి ఉండింది. మరి ఈరోజు ఆ రెండింటిని కూడా నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాత్రమే చేయగలరు అనిపించారు. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు ఉద్యోగస్తులు కూడాను మంచి రోజులు వచ్చాయని, ఖచ్చితంగా సిపిఎస్ రద్దయినా సార్ జీపీఎస్ని మళ్ళీ కంటిన్యూ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు తీసుకోవడం, క్యాబినెట్లో కూడా దానికి ఆమోదాలు లభించడం పట్ల ఉద్యోగ సంఘ నేతలందరూ కూడాను హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ. చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో ఉద్యోగస్తులు లేరు.